పన్ బాకెట్ కామెడీ సిరీస్తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు కామెడియన్ నటుడు మహేష్ విట్ట ఓ పక్క యూట్యూబ్ వీడియోల ద్వారా ఆడియన్స్ని అలరిస్తూనే పలు సినిమాల్లో నటించాడు యూట్యూబ్ వీడియోల ద్వారా వచ్చిన ఫేమ్తో బిగ్ బాస్లో అవకాశం అందుకొని మరింత ఫేమస్ అయ్యాడు ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక వరుస అవకాశాలు దక్కించుకున్నాడు ఇక బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని తెలిపాడు తన చెల్లి ద్వారా పరిచయమైన అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పాడు చెప్పినట్టుగానే తాజాగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తన సొంత ఊరు ప్రొద్దుటూరులో కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య సింపుల్ గా మూడు ముళ్ళు వేసేశాడు తన వివాహ వేడుకకి సంబంధించిన ఫోటోలను మహేష్ విట్ట సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అవి ఇప్పుడు వైరల్ గా మారాయి ఇక మహేష్ విట్ట పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు శ్రావణి ఐదేళ్లుగా వారు ప్రేమించుకుంటున్నారు శ్రావణి ఐటి ఉద్యోగి చెల్లికి ఫ్రెండ్ అయిన శ్రావణిని తొలి చూపులోనే ప్రేమించాడు వెంటనే ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు అయితే ఆమె మాత్రం మొదట ఒప్పుకోలేదు ఆయన సరే పట్టు వదలకుండా పోరాడి ఆమె ప్రేమని సొంతం చేసుకున్నాడు ఇక బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్తో తో మహేష్ విట్ట బాగానే సినిమా ఛాన్స్లు అందుకున్నాడు కొండ పొలం ఇందువదన జాంబిరెడ్డి వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు పుష్ప సినిమాలో కేశవ పాత్ర మొదట మహేష్ చేయాల్సి ఉంది ఆడిషన్స్ కి కూడా వెళ్ళాడు అయితే చివరి నిమిషంలో మహేష్ స్థానంలో జగదీష్ కి అవకాశం దక్కింది ఆ పాత్ర మహేష్ చేసి ఉంటే ఇంకాస్త పాపులారిటీ సొంతం చేసుకునేవాడు ఇక ఇప్పటి వరకు కామెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరించిన మహేష్ ప్రస్తుతం హీరోగా ఓ సినిమాలో నటించాడు త్వరలోనే సినిమా విడుదల కాబోతోంది వాస్తవానికి ఆ సినిమా విడుదలైన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అయితే ముందుగానే వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు